హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం. ఐఎమ్ విశాల అండ్ మై సిస్టర్. ఈరోజు మేము చూపించబోయే వంటకం ఆషాఢమాసం స్పెషల్ రెసిపీస్లో ఒకటైన గులాబీ పూలండి. కొన్ని ప్రాంతాల్లో వీటిని చల్లగుత్తులను కూడా అంటారు. నోటికి కమ్మకమ్మగా ఉంటూ కొద్దిగా స్పైసీగా క్రిస్పీగా ఉండే ఈ గులాబీ పూలను మన వంటింట్లో ఎలా పూయించుకోవాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు వరిపిండి, ఒక కప్పు శనగపిండి, 1 టీ స్పూన్ బటర్, 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ వాము వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పిండిని బాగా కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా, బాగా పలచగా కాకుండా, బాగా థిక్గా కాకుండా, క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక గులాబీ పూలు చూసుకునే మౌల్ని తీసుకుని ఈ విధంగా ఆయిల్లో పెట్టుకోవాలి. ఆయిల్తో పాటు మౌల్డ్ కూడా హీట్ అయ్యాక మౌల్ని తీసుకుని ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమంలో పూర్తిగా మునక్కుండా 1/3 వంతు మునిగేటట్లుగా డిప్ చేసి ఈ మౌల్ని ఆయిల్లో 5 సెకండ్ల పాటు ఉంచి పూలగుత్తుని కుదుపుకోవాలి. ఒకవేళ మౌల్ నుండి గులాబీ పువ్వు సపరేట్ అవ్వకపోతే చాకుతో కానీ స్పూన్తో కానీ ఈ విధంగా చేస్తూ సపరేట్ చేసుకోవాలి. ఒకవైపు గులాబీ పువ్వు వేయిస్తూనే మరొకవైపు మౌల్ని ఆయిల్లో హీట్ అవనివ్వాలి. మౌల్డ్ ఆయిల్లో బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పిండిలో డిప్ చేసుకోవాలి, లేదంటే మౌల్డ్కి పిండి సరిగా అంటుకోదు. ఇలా మౌల్డ్ పిండిలో డిప్ చేసుకునే ప్రతిసారి పిండిని కలుపుకుంటూ ఉండాలి. ఇలా పిండిని కలుపుకోకపోతే పిండంతా గిన్నెడుక్కు చేరి గులాబీ పూలు సరిగా రావు. ఇలా గులాబీ పూలను వేసుకున్నాక అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన గులాబీ పూలను ఒక స్ట్రైనర్లోకి తీసుకుని ఆయిల్ వాడేంత వరకు ఉంచి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలండి, మీరు పిండిని కలుపుకునేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా కలపకపోయినా, గులాబీ పూలు చేసే మౌల్డ్ బాగా హీట్ అవ్వకపోయినా గులాబీ పూలు సరిగా రావు. చూశారు కదా, తింటుంటే క్రిస్పీ క్రిస్పీగా ఉంటూ కొంచెం స్పైసీగా ఉండే కమ్మనైన గులాబీ పూలు రెడీ అయిపోయాయి. తినే కొద్దీ తినాలనిపించే ఈ గులాబీ పూలను మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే మాకు తెలియచేయండి, మేము తప్పక చేసి చూపిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.